రిజర్వేషన్ కనుక రోజు కల్పిస్తే మనం ఇంత శ్రమని గుర్తించి మన నిరేలేసినటువంటి వివిధ పార్టీలలో పనిచేస్తున్న నాయకత్వం వరకు అవకాశం పార్టీని ఖచ్చితంగా ఒక కార్యక్రమానికి కోరుకోవడం అనేది చాలా అభినందనీయం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా మీకు పూర్తి ఆధార సహకారాలు అందిస్తామని చెప్పి రాబో రోజుల్లో వెంటనే ఈ జనాభాలో సగం మనం మనకు కూడా సగం వాటా రావాలని చెప్పేసి మనం ఖచ్చితంగా పోరాడాల్సిందే ఖచ్చితంగా ప్రభుత్వాలపై తీసుకొచ్చి రాబో రోజుల్లో నిజంగానే ఏదైతే పార్టీ ఈ పార్టీలు ఈరోజు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో 50% రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి నమ్మకాన్ని కల్పిస్తాయో ఆ రకమైనటువంటి ఆలోచనతో మనం ఆ పార్టీలని మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేస్తాము. ఖచ్చితంగా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఇంక అవసరమైతే मन आर कृष्णय्य गारु 45 कृषि ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనం రాజకీయాలలో చూసుకుంటే ఎక్కువ శాతం అగ్రకులాల వాళ్ళమే రాజ్యం వేలుతున్నారు. ఇది ఎవరి ఎవరి ఫలితం? మనం బీసీలే ఓటు వేస్తే వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ కూర్చొని రాజ్యం వేలుతున్నారు. ఇది కేవలం జనాభా ప్రకారంగా వాళ్లకు సముచితం స్థానం కల్పించాలి. కానీ మరి 56% ఉన్న దేశ జనాభాలో 72,000 కోట్ల ఉన్న మరి బీసీలకు మాత్రం సముచిత స్థానం కల్పించినప్పుడు ఇదెక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది అని చెప్పేసి సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేగాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 23 మంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరి 118 మంది ఉంటే 23 మంది ఉంటే ఆ 23 మంది కూడా కేవలం 8 కులాలకు చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 129 కులాలు ఉంటే కేవలం 8 కులాలు మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.